Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అయ్యన్న పాత్రుడికి మరో షాక్. ఎస్సీ ఎస్టీతో పాటు పలు సెక్షన్లతో కేసు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల కోడెల శివప్రసాద్ రెండవ వర్ధంతి సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రిపై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయ్యన్న పాత్రుడు హోంమంత్రి సుచరితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం ఉపాధ్యక్షుడు వేముల ప్రసాద్ చేసిన ఫిర్యాదు మేరకు అరండల్పేట పోలీసులు అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దళిత హోంమంత్రి మేకతోటి సుచరిత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించినందుకు, బహిరంగ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని వేముల ప్రసాద్ ఫిర్యాదు చేశారు. హోంమంత్రి పరువుకు భంగం కలిగించేలా మాట్లాడినందుకు సెక్షన్ 505(2) ప్రకారం, మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు సెక్షన్ 509, రాష్ట్ర ముఖ్యమంత్రిని దుర్భాషలాడినందుకు సెక్షన్ 294(బితో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. అంతకుముందు హోంమంత్రి సుచరితపై చేసిన వ్యాఖ్యలకు నకరికల్ పోలీస్ స్టేషన్లోను, అయ్యన్న పాత్రుడిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే కోడెల వర్ధంతి సభలో సీఎం జగన్మోహన్ రెడ్డిని హోంమంత్రి సుచరితను ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో కోడెల శివప్రసాదరావు హోంమంత్రిగా పనిచేశారని, నాడు ఎస్పీ నా అంతా ఆయనకు సలాం కొట్టేవారని, ఇప్పటి హోంమంత్రికి మామూలు పోలీస్ అయినా సలాం కొడతాడా అంటూ ప్రశ్నించారు. దిశా చట్టం కాకుండానే ఉరిశిక్షలను, యావజ్జీవ శిక్షలు వేయించామని సుచరిత చెబుతున్నారని, ఇలాంటి వాళ్ళు హోంమంత్రినా అంటూ ప్రశ్నించారు. ఇక సిగ్గు లజ్జా ఉంటే సుచరిత రాజీనామా చేయాలంటూ అయ్యన్న పాత్రుడు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మటన్ మార్ట్లు, షిప్ మార్ట్లు కాకుండా అంబటి అధ్యక్షతన మల్లెపూల వ్యాపారం చేస్తే బాగుంటుంది అంటూ అయ్యన్న పాత్రుడు విరుచుకుపడ్డారు. కోడెల వర్ధంతి సభలో నోటికొచ్చినట్లు జగన్ను, హోంమంత్రి సుచరితను తిట్టిపోశారు అయ్యన్న పాత్రుడు. ఇక ఆ వ్యాఖ్యలపై ఇప్పటికీ ఏపీలో వైసీపీ నేతలు మండిపడుతూనే ఉన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో అయ్యన్న పాత్రుడిపై వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ అయ్యన్న పాత్రుడు మాత్రం తనదైన శైలిలో జగన్ పాలనపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపడం తమ విధి అని చెబుతున్నారు. జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలపైనే తాను విమర్శలు చేశానని అంటున్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పంపినా సరే తాను జగన్ ప్రభుత్వాన్ని వదిలేది లేదని చెబుతున్నారు. ఎవరికీ భయపడేది లేదని అయ్యన్న తేల్చి చెబుతున్నారు.